నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. వృత్తి ఉపాధిని కలిగించేదైతే ప్రవృత్తి ఆత్మసంతృప్తిని మిగిల్చేది. వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ సమానమైన ఆనందాన్ని పొందేవాళ్లు అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తి ప్రముఖ న్యాయవాది బీజేపీ నేత ఎన్ రామచంద్రరావు గారితో లోకల్ టీవీ ముఖాముఖి. నమస్కారం రామచంద్రరావు గారు. మామూలుగా వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా ఆనందాన్ని సమమైన ఆనందాన్ని పొందేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, అందులో మీరు ఒకరు. ముందుగా అసలు న్యాయవాద వృత్తిని ఎలా ఎన్నుకున్నారు, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? చిన్నప్పటి నుంచి నాకు న్యాయవాది కావాలని ఒక కోరిక ఉండేది. ముఖ్యంగా నేను చదువుతున్న రోజుల్లో నేను స్కూల్ నుంచి కూడా పేపర్లు చదవటం, పేపర్లో ఉన్న విషయాల్ని మా పెద్దలు అడగటం, ఇదేంటి విషయాలు అనేది. సో సామాజికమైన అంశం పైన కొద్దిగా ఎక్కువ అభిరుచి ఉండేది. స్కూల్లో చదువుతున్నప్పుడు 75లో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. నేను సెంట్రల్ స్కూల్ పికెట్ కేంద్ర విద్యాలయం అంటారు, అంతా డిఫెన్స్ పిల్లలు వాళ్ళు ఇదంతా ఇప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు చాలామంది విద్యావంతులు వాళ్ళు ఇదంతా, మా ఫాదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాబట్టి, ఇంటికి వచ్చినప్పుడు ఈ ఎమర్జెన్సీ మీద డిస్కషన్స్, దాన్ని వ్యతిరేకించడం, అది మనం వినటం, అది కొంత మాకు మైండ్లో రాజకీయం అనే ఒక అభిరుచి కూడా ఏర్పడడం జరిగింది. ఇట్లా న్యాయవాది అయితే రాజకీయాల్లో ఎక్కువ సమయం ఇవ్వచ్చు అనే ఒక భావన నాలో కలిగింది. నేను బీఏ రైల్వే డిగ్రీ కాలేజ్ చేసినప్పుడు 3 రోజులు కంటిన్యూస్గా ప్రెసిడెంట్ గెలిచాను. అది ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. తర్వాత ఎంఏ ఆర్ట్స్ కాలేజ్లో పొలిటికల్ సైన్స్ చేశాను. 2 సార్లు నేను నెక్స్ట్ రైట్స్ వ్యతిరేకంగా క్యాండిడేట్గా ఓడిపోయినప్పుడు ఏబీపీ నిచ్ చేశాను నేను. అప్పుడు ఏబీపీ అంత స్ట్రాంగ్ లేదు, కానీ మేము వచ్చిన తర్వాత ఏబీపీని స్ట్రాంగ్ చేసాము, బలపరిచాము. తర్వాత ఎల్ఎల్బి ఇచ్చేసాను. ఎల్ఎల్బిలో లా కాలేజ్లో 2 సంవత్సరాలు నేను సెక్రటరీగా ఉన్నాను. అక్కడ 2 టైమ్స్ నన్ను అక్కడ 2 టర్మ్స్ ఇచ్చాను నాకు సెక్రటరీ చేయమని. బాగా విద్యార్థి మూమెంట్లో బాగా నేను దాదాపు 14 సార్లు జైలుకి కూడా వెళ్ళాను. స్టూడెంట్ లీడర్గా 14 సార్లు జైలుకి వెళ్ళాను. ఇంకా ఎంఏ ఎంట్రన్స్ అయితే నేను జైలు నుంచి బయటకు వచ్చి ఎంఏ ఎంట్రన్స్ రాశాను. ఈవెన్ సెకండ్ ఇన్ ఎంట్రన్స్ అప్పుడు. అట్లా ఈ అభిరుచి సమాజంలో ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా మనం మంచి సేవ చేయాలన్నా ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషన్ ఉంటే ఉంటుంది. అది ఇండిపెండెంట్ ప్రొఫెషన్ లా ప్రొఫెషన్. కాబట్టి ఐ బికేమ్ లాయర్ నాట్ బై డిఫాల్ట్, బై చాయిస్. నాకు ఇష్టంతో నేను లాయర్ అయ్యాను. చాలా మంది ఎన్ని ఏది దొరకపోతే లాయర్ అయ్యారు అనేటువంటి ఆలోచన ఇచ్చారు, కానీ నాకు కావాలని లాయర్ గా నేను ఈ యొక్క వృత్తిని ఎన్నుకోవడం జరిగింది. అంటే ఫైనల్ గా జ్యుడిషియరీ సుప్రీం అనేది ఎక్కడ న్యాయం అనేది న్యాయ వ్యవస్థ ద్వారానే ఏదైనా సమాజానికి మేలు చేయొచ్చు అని మీరు అనుకున్నారు. ఈ వృత్తిలో ఉన్నటువంటి ఒక సామాజిక సేవ అవుతుందో దానికి అవకాశం ఇంకా మీకు వేరు వృత్తులు దొరకదు. అంటే అడ్వకేట్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఆల్ ది ఫీల్డ్స్, సోషల్ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ అని ఉండాలి. ఉద్యమాల్లో పాల్గొనడం కానీ, రాజకీయాల్లో పాల్గొనడం కానీ ఉన్నది. కార్పొరేట్ ఓడిపోయిన తర్వాత న్యాయవాది వృత్తి నేను మొదలుపెట్టాను మా సీనియర్ రాజవర్ధన్ రెడ్డి గారి దగ్గర. వృత్తి అయిన తర్వాత కూడా నేను ప్రాక్టీస్లో చాలా సిన్సియర్గా కోర్టుకు రావటం, ప్రతిరోజు ఏ రోజు కూడా నేను ఎంత బిజీ ఉన్నా కూడా నేను కోర్టు మిస్ కాను. నేను మొన్న ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు కూడా, క్యాన్వాసింగ్ ఉన్నప్పుడు కూడా ఏమైనా క్లయింట్ పిలిచి సార్ మీరే రావాలి అంటే నేను కోర్టు గౌన్ వేసుకుని కూడా నేను కోర్టు అటెండ్ చేసి వచ్చాను. సో కాబట్టి చాలా మంది ఫస్ట్ ప్రయారిటీ వృత్తికి, ప్రొఫెషన్ లో. ఎందుకంటే మనకు నమ్ముకునే క్లయింట్స్ వస్తారు, వాళ్ళ దగ్గర మనం ఫీజు తీసుకొని ఉంటాము, వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి ఒక బాధ్యత మాది. తర్వాత ఈ ప్రొఫెషన్ నేను చూసినట్టే అవైలబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్లయింట్కు. మనకు మన దగ్గరకు ఆయన వస్తున్నాయంటే ఆయన మన మీద ఉన్న నమ్మకం అందుబాటులో ఉండాలి, ఆయన దొరకలేదు. తర్వాత నేను టైం ఇచ్చానంటే ఆ టైం మెయింటైన్ చేస్తాను. ఈ టైం ఈ క్లయింట్కి ఈ రోజు ఇచ్చానంటే నేను కంపల్సరీ ఉంటాను. లేదు నేను ఉండట్లేదు అని అంటే ఆయన ఫోన్ చేసి బాబు ఇవాళ కుదరదు రేపు పెట్టుకుందామా లేదా అనేది. ఈరోజు సిటీలో స్టేట్లో కూడా మంచి ఏమంటారు హై ప్రొఫైల్ కేసెస్ కూడా మనం డీల్ చేస్తున్నాం. చాలా ఉన్నాయి. నేను 1986లో నేను చేసిన తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత 4 ఇయర్స్ జూనియర్గా చేశాను. తర్వాత ఇండిపెండెంట్ పెట్టిన తర్వాత చాలా వరకు యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఏబీపీ వాళ్ళ కేసులను నేనే చేసేది. నాకు ఫీజు రాకపోయేది, కానీ నాకు అనుభవం వచ్చింది దాంతో. ఏబీపీ స్టూడెంట్స్ కేసులతో వాళ్ళ మీద తప్పుడు కేసు చాలా పెట్టారు అప్పుడు. అప్పుడు ఆ కేసులను నేనే వాదించాను.
మటన్ టు మటన్ కేసులు పెట్టారు, అవి వాయించాను. చిన్నగా నాకు కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. నేను దాదాపు ఇప్పటివరకు ఒక 100 మర్డర్ కేసులు, దాదాపు ఒక రేప్ కేసులు ఇవన్నీ కలిపి చేస్తున్నాను, పైగా చేస్తున్నాను. ఈ మధ్యకాల ప్రత్యూష కేసు వినింటారు, ఆ కేసులు కూడా ప్రత్యూష తల్లి తరపునుంచి నేను కోర్టులో ఉంచాను. మొత్తం సిబిఐ కేసు, మొత్తం ఇన్వెస్టిగేషన్ అయ్యే దాకా కేసులో అసిస్టెంట్ ప్రాసిక్యూషన్తో సహా మనం ఉన్నాము. అదేవిధంగా బ్యాంక్స్ కేసులు ఉన్నాయి, కృషి బ్యాంకు, వాసవి బ్యాంకు, ఈ బ్యాంకులో ప్రుడెన్షియల్ బ్యాంకు, వీళ్ళలో చాలా మంది కొన్ని డిపాజిటర్స్ నష్టపోయినటువంటి దీంట్లో ఉన్నారు. అయితే వాళ్ళు ఒకటి అంటే వాళ్ళు చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయించాలి. మన జ్యుడిషియల్లో ఒక మ్యాక్సిమం ఉంది, ఏంటంటే ఏ పర్సన్ ఇస్ ఇన్నోసెంట్ టిల్ హిస్ ప్రూవ్డ్ గిల్టీ. సో న్యాయవాది నమ్ముతుంది కాబట్టి, ఒక న్యాయవాది నేను కూడా నమ్మాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా నా వృత్తి కాబట్టి మా మిస్సెస్ గారే, మా ఫ్రెండ్స్ గారు, అరే ఈ కేసును తీసుకున్నావు ఇదంతా ఇట్లా అంటారు. కానీ ఒక వృత్తి మనం చేయలేము, తప్పదు అది మాకు. ఎందుకంటే మా వృత్తి, మేము క్రిమినల్ కేసు చేస్తాము, మా దగ్గరకు ఒక క్రైమ్ చేసిన వాడు వస్తాడు, వేరే వాళ్ళు రాడు. వాడు చేశాడా లేదా అనేది నిర్ణయించేది కోర్టు. కాబట్టి చేయలేదని మేము వాదిస్తాము, లేకుంటే టెక్నికల్ గ్రౌండ్స్ మీద మేము దాన్ని ఆయన రక్షించే ప్రయత్నం చేస్తాము. వాడు చేసిన తప్పుకు మేము సరైన ఫీజు కూడా చెల్లించుకుంటాం, కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, అంటే ఈజ్ ఇన్నోసెంట్ టిల్ ప్రూవ్ గిల్టీ, ఆల్ ది అట్ ద సేమ్ టైం జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. బట్ జస్టిస్ టైమ్లీ జస్టిస్ రాకపోవడం అనేది మనం కోర్టుల ఏళ్ల తరబడి కోర్టులలో పెట్టాలి. దానికి ఇంకోటి ఉంది, జస్టిస్ హరీడ్ ఇస్ జస్టిస్ బరీడ్, అది కూడా ఉన్నది. సో అంటే హడావిడిగా చేసింది, చేసింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. నేను చూస్తుంటాం, క్లయింట్ ఫస్ట్ మన దగ్గర వచ్చినప్పుడు చాలా ఆశాజనకంగా వస్తాడు, తర్వాత డిలే అవుతున్న కొద్దీ మా మీద కూడా నమ్మకం పోతుంది వాళ్ళకు. చాలా మంది క్లయింట్స్ ఏంటంటే అడ్వకేట్ సరిగ్గా పట్టించుకోవట్లేదు, లేట్ అయిపోతున్నది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ అది మా చేతిలో లేదు, వ్యవస్థ అది ఎవరేం చేయలేదు. ఇప్పుడు హైకోర్టులో మనం కేసు వేస్తే ఇంకోటి అంటే అది తేల్చకుండా ఉండాలని ఏళ్ల తరబడి అలా పడేసి అటు ఇటు కాకుండా ఉండడం, కొంత భాగం కొంతమంది అట్లా అది కూడా టాక్టిక్స్ వాడతారు. బట్ మేము మాత్రం కేసు వస్తే మాత్రం అనవసరమైన అడ్జమెంట్ తీసుకోము, అది క్రిమినల్ కేసులో తొందరగా అయిపోతాయి. అయితే ఎక్కువ భాగం ఇప్పుడు పాస్పోర్ట్ స్కామ్స్ అయినాయి, అదేవిధంగా దూలిచంద్ సురానా మర్డర్ కేసు ఒకటి అయింది దాని విషయంలో, తర్వాత మన జరిగినటువంటి సహసాదేవి సుబ్రహ్మణ్యం కేసు, వీటిని అన్నింటిలో ముద్దాకు నేను అడ్వకేట్ ఉన్నాను. కేసులు నడుస్తూ ఉన్నాయి, చాలా వరకు కేసులో మేము సక్సెస్గా ఉన్నాము, చాలా వరకు కేసులో మేము ఓడిపోయిన కేసు కూడా మీ అప్పీల్లో. సరసాదేవి చార్జ్షీట్ ఫైల్ చేశారు, దాంట్లో కేసు నడుస్తుంది. నేను దాంట్లో సుబ్రహ్మణ్యం మొదటి ముద్దాయికు నేను అప్పీల్ అవుతున్నాను. సుబ్రహ్మణ్యం గారి దాంట్లో అనేకమైన కారణాల ద్వారా ఈ ప్రభుత్వాల్లో లుచుకులు ఉన్న ద్వారా ఇటువంటి ఒక కేసులు జరగడం జరుగుతుంది. అద్దం కార్యక్రమంలో ఓ చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. మీకు బాగా సంతృప్తినిచ్చిన కేసు, అంటే బాగా ఒక అన్యాయం జరుగుతున్న కేసుని మీరు రక్షించగలిగారో లేదా మీకు ఒక సొల్యూషన్? చాలా ఉన్నాయి, అట్లా చాలా కేసులు అట్లున్నాయి. ముఖ్యంగా నాకు మంచి పేరు తెచ్చిన కేసులో వడక్కల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ నోటి పెట్టినప్పుడు, నేను కొత్త ప్రొఫెషన్ వచ్చినప్పుడు, అప్పుడు రామ్ జన్మభూమి ఇష్యూ జరుగుతున్న సమయంలో కమ్యూనల్ క్లాసెస్ జరిగాయి. అప్పుడు కమ్యూనల్ క్లాస్ జరిగినప్పుడు ఈ రథయాత్ర ఏమైనా జరిగినాయి అని చెప్పేసి ప్రభుత్వం దాన్ని ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేసింది. చాలా కమ్యూనల్ క్లాస్ జరిగాయి, చాలామంది మీద కేసులు పెట్టారు, తప్పుడు కేసులు పెట్టారు. ఆ సమయంలో దాదాపు అన్ని కేసెస్ ఒక వర్గం మీద తప్పుడు కేసు చాలా పెట్టడం జరిగింది. ముఖ్యంగా కొన్ని నెలల పాటు జైల్లో ఉంచి చిన్న చిన్న పిల్లలతో సహా జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి కేసెస్లో నాకు మంచి పేరు వచ్చింది. అందరికీ నేను ఫీజు తీసుకోకుండా ఒక పైసా కూడా నేను అందరికి కేసులు చేశాను, మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఒక మర్డర్ కేసు చేశాను, అది టఫ్ మర్డర్ కేసు, దాంట్లో కూడా ఎక్విటల్ తీసుకుని జరిగింది. దాంతో రెండు మూడు పేర్లు వచ్చి దాంతో మనకు కొద్దిగా క్లయింట్స్ రావటం చేయటం జరుగుతుంది. కాబట్టి వృత్తి నేను మెయింటైన్ చేసుకుంటున్నాను,
అయితే ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం చాలా మంది $1 million కోసం అదే అడగబోతున్నారు. అంటే న్యాయవాదిగా మీరు నల్ల కోటు, రాజకీయ నాయకుడిగా తెల్లబట్టు, నేను బ్లాక్ అండ్ వైట్ రెండు అన్నాను. నేను బార్ అసోసియేషన్ లో నేను సెక్రటరీగా ఉన్నాను, ప్రెసిడెంట్ గా గెలిచాను. దాని తర్వాత ఇప్పుడు నేను బార్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాను, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్. స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ కూడా న్యాయవాదులు నా మీద చాలా నమ్మకం పెట్టి చాలా మంచి మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. ఒకసారి పోలీసు వారు నన్ను కొట్టారు ఒక ఇష్యూలో, 43 రోజులు కోర్టులు బహిష్కరించారు. అది ఇండియా ఇండియన్ హిస్టరీలోనే అది ఒక అంటే రికార్డు, సంఘీభావం. అంటే అది యాక్చువల్లీ మంచి బహిష్కరించారా లేదా మంచిదా కాదా అనేది దాంట్లో బోల్డ్. ఎందుకంటే బహిష్కరించడానికి మంచిది కాదు, ఎందుకంటే చాలా మంది క్లైంట్ సఫర్ అవుతారు. కానీ అప్పుడు నన్ను కొట్టిన తర్వాత అలీ అదిల్ అని అడ్వకేట్ కూడా కొట్టారు. ఆ ఇద్దరు కొట్టిన సంఘటనలో చాలా పెద్ద ఉద్యమం జరిగినాయి. పాపం సిగ్గులు న్యాయవాదులు అందరూ, హైకోర్టు కూడా 15 రోజులు బాయ్కాట్ చేసిన ఫస్ట్ హైకోర్టు ఒక్కరోజు కూడా అబ్స్టెయిన్ ఫ్రమ్ ది వర్క్ అనేది లేదు. అటువంటి 15 రోజులు వాళ్ళు కూడా అబ్స్టెయిన్ ఫ్రమ్ వర్క్ చేశారు. దీని ప్రభావం పర్సనల్ లైఫ్ మీద ఎలా ఉంది? నేను సామాన్యంగా పిల్లలకు కానీ వైఫ్ కానీ ఎక్కువ సమయం నాతో గడపలు ఉంటుంది. అయితే నాకున్నటువంటి ఒక దినచర్యలు కానీ నాకున్న సర్కిల్ ఫ్రెండ్స్, నేను ఎక్కువ ఫ్రెండ్స్తో కూడా చాలా అంటే ఇష్టంతో తిరుగుతుంటాను. ఎప్పుడు కూడా నేను సంఘజీవిని అంటే సంఘజీవిని, ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ఫ్రెండ్స్ మధ్య ఉండాలనేటువంటి కోరుకుంటుంది. సో భారతీయ జనతా పార్టీని మీరు ఎన్నుకోవడానికి కారణం? నేను చిన్నప్పటి నుంచి స్టూడెంట్ డేస్ నుంచి ఏబిపి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకు అట్రాక్ట్ అయ్యి యావత్ నేను 3 సార్లు బీజేపీ ఏబిపి నుంచి ప్రెసిడెంట్ గెలిచాను. రైల్వే కాలేజ్లో, తర్వాత ఆర్ట్స్ కాలేజ్లో, తర్వాత అదేవిధంగా మేము ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్ చేసాం అప్పట్లో. ఈరోజు కూడా క్యాంపస్లో పాత రోజులు పోతే ఏబీపీ, నా పేరు ఏబీపీ రామచంద్ర అనేది ఎవరైనా నాకు పేరు, ఇప్పుడు బీజేపీ రామచంద్ర అంటున్నారు. కానీ కోర్టులో పోతే చాలా మంది రామచంద్ర ఉంటారు, ఏ రామచంద్ర అంటే అది ఏబీపీ రామచంద్ర అనేది, అంటే మా సినానిమస్ అయింది పేరు మా ఆర్గనైజేషన్ అనేది. నాకు ఎమ్మెల్సీ టికెట్ పార్టీ ఇచ్చింది, నాకు కొన్ని తక్కువ ఓట్లతో నేను ఓడిపోయాను. అదేవిధంగా పార్టీ నాకు అధికార ప్రతినిధి ఇచ్చింది. గతంలో నేను రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్గా ఉన్నాను, అనేక మీటింగ్స్ పెట్టాను, అడ్వకేట్స్ మీటింగ్ అరుణ్ జైట్లీ కానీ సుష్మా స్వరాజ్ కానీ అందరినీ ఇన్వైట్ చేసి పాత్ర వహిస్తున్నాను. దాదాపు ఫుల్ టైం అనే చెప్పుకునే రాజకీయ నాయకులు కానీ నేను ఇస్తున్నాను. కానీ నేను ఫుల్ టైం రాజకీయ నాయకుడు కాదు, నేను ఒక ఫుల్ టైం పొలిటీషియన్ కాను, బట్ అట్ ద సేమ్ టైం ఐ ఫుల్ టైం ప్రొఫెషనల్. ఓకే, బీజేపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు మీకు ఎప్పుడైనా పశ్చాత్తాపం కలిగించాయి, రాంగ్ పార్టీలో ఉన్నాని అనేటువంటి? అంటే ఈ రోజున ఇప్పుడు జాతీయ స్థాయిలో పరిణామాలు లేదా రాష్ట్రంలో ఒంటరి అయిపోవడం, రాజకీయాల్లో 2 రకాల మనుషులు ఉంటారు. ఒక రకం ఏంటంటే రాజకీయాల్లో యాజ్ ఎ క్యారియర్గా డెవలప్ చేసి దాన్ని డబ్బు కింద లేకుంటే బిజినెస్కు డెవలప్ చేయటము అనేది అట్లా చాలామంది ఉంటారు. రాజకీయాల్లో సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతం కోసము రాజకీయాల్లో పనిచేయాలి, ఆ సిద్ధాంతం ద్వారా ప్రజలకు సమాజానికి సేవ చేయాలంటే ఇంకొకరు ఉంటారు. బీజేపీలో కమ్యూనిస్ట్ పార్టీలో ఈ 2 పార్టీలో సైద్ధాంతికంగా ఎక్కువ అట్రాక్ట్ అయ్యి మనుషులు దాన్ని పనిచేస్తారు, సిద్ధాంతం కోసం ఉండి. అక్కడ అధికారం అనేది మాకు ఇంపార్టెంట్ కాదు, మాకేంటంటే మా సిద్ధాంతం సిద్ధాంతాన్ని మేము తీసుకోపోవాలి ప్రజల్లో. కానీ ఈరోజు బాధపడేది దేనికంటే మా సిద్ధాంతాన్ని మీ ప్రజల్లో తీసుకుపోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా వరకు మీడియా మేజర్, తర్వాత కొన్ని సో కాల్డ్ సెక్యులర్ ఎన్జిఓస్ ఇవన్నీ కూడా మా సిద్ధాంతం పెరగకుండా అడ్డుకుంటున్నారు. దాంట్లో ఏంటంటే లెఫ్టిస్ట్ ఎలిమెంట్స్ ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత స్థితిలో మీడియా ఈరోజు ఉంది. ఈరోజు ఉన్నదండి. ఇప్పుడు మా ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఉన్నది, బీజేపీ ఏది మాట్లాడినా ఆ మతం గురించి మాట్లాడుతుంది మాట అంటారు. కానీ మీరు వాస్తవాలు ఇవ్వటంటే మొన్న ఎన్నికల్లో మతం మీద ఎక్కడైనా మేము మాట్లాడామా? లేదు. అయితే ఎక్కడ మాట్లాడలేదు, అయినా కూడా మతం మీద పార్టీకి ఉన్న ఇమేజ్ అది, అంటే అగ్రవర్ణాల పార్టీగా, అంటే దళిత పీడిత అనగారిన వర్గాలని పట్టించుకొని పార్టీ అంటారు. బ్రాహ్మణ్ బనియా పార్టీ కూడా అన్నారు గతంలో. కానీ ఇప్పుడు చూపెట్టండి మాకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మా ఆల్ ఇండియా అధ్యక్షుడు ఈజ్ నాట్ ఎ బ్రాహ్మణ్, ఠాకూర్ అయినా. ఆంధ్రప్రదేశ్లో దత్తాత్రేయ గారు బ్యాక్వర్డ్ క్లాసు, అంతకుముందు బంగారలక్ష్మి గారు ఉండే వారు దళిత వర్గానికి చెందినవారు, ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి,
రమణ్ సింగ్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా బీసీస్ కింద వస్తున్నారు. అయినప్పటికీ పార్టీ ఆ ఇమేజ్ బయట పడలేకపోతున్నాం మేము. ఎందుకంటే ఇది మీడియా కారణం అంటారా? కొంతవరకు మీడియా కారణం ఇది. ఎందుకంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇందులో చాలా మంది లెఫ్టిస్ట్ ఎలిమెంట్స్ ఉన్నారు. ఈ లెఫ్టిస్ట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కోసం విషయం ఇది, మేము కూడా దాన్ని గమనించిన విషయం ఇది. వీళ్ళు మీరు ఎప్పుడు చూడండి టీవీలో భారతీయ జనతా పార్టీ ఇష్యూ రాగానే దాన్ని బాగా హైలైట్ చేసేసి నెగిటివ్గా, అదే పాజిటివ్ అవకాశాలు వచ్చినప్పుడు చెప్పరు. గుజరాత్ ముఖ్యమంత్రి మీద రాగానే దాన్ని పెద్ద హైలైట్ చేసి పెడుతుంటారు. అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ రమణ్ సింగ్ కానీ మంచి పని చేశారు, దాని గురించి చెప్పరు. మొన్న రమణ్ సింగ్ ప్రభుత్వంలో ఆయన గవర్నమెంట్ ఛత్తీస్గఢ్లో 10 సీట్లు ఉన్నాయి, 11 ఉన్నాయి ఎంపీ సీట్లు, దాంట్లో 10 భారతీయ జనతా పార్టీ గెలిచింది, అది చెప్పరే. గుజరాత్లో 3 తగ్గినాయి వీళ్ళకు, గుజరాత్లో 3 తగ్గినాయి అంటున్నారు కానీ ఇక్కడ 10 వచ్చినాయి వీళ్ళకు అని చెప్పి ఒక మీడియా అయినా సరిగ్గా హైలైట్ చేసిన చేయలేదు. అద్దం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. పార్టీ భవిష్యత్తు పైన మీరు ఆశాజనకంగానే ఉన్నారు. రెండు స్థాయిలో 2 సీట్లు మేము గెలిచాము గతంలో. 183 దాకా వచ్చాము, అధికారం చలాయించాము, అధికారంలో ఉన్నాము, మళ్ళీ కొంత పోయింది వచ్చాము. ఇప్పుడు 116 సీట్లు ఉన్నాయి. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము మాకు 12 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు రెండింటికి వచ్చాము. ఇది రాజకీయాలు నవడే, పాలిటిక్స్ ఇస్ అన్ యాక్సిడెంట్. ఇది నేను భావించేది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాం అనుకున్నారా? కాలేదు. పి నరసింహ గారు రాజుతాం అనుకున్నారా? కాలేదు. అద్వానీ గారు కాకపోతా అనుకున్నారు, అందరూ అవుతారు అనుకున్నారు, కానీ కాలేదు, రాలేదు, అది యాక్సిడెంట్. రాహుల్ గాంధీ ఈరోజు ఏదో ఆయన వల్ల నేను పార్టీ చేయను, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసినా నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ నేను ఎందుకు అప్రిషియేట్ చేశానంటే ఇది కుటుంబం పార్టీ కాదు. ఇకంతా ప్రజాస్వామ్య పద్ధతి ఉన్నాం. తెలుగుదేశం కానీ, ప్రజారాజ్యం పార్టీ కానీ, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కానీ కుటుంబం పార్టీ అయింది. ఆ స్టేట్ సెంటర్లో అన్ని పార్టీలు కుటుంబం పార్టీలు ఉన్నాయి. ఒక్క పార్టీ సిద్ధాంతం మీద నడిచేటువంటి పార్టీ, ప్రజల్లో ఎక్కువ సీట్లు తీసుకున్న పార్టీ, లభించే పార్టీ. మీకు ఎక్కువ సీట్లు ఉంటే మీరు కూడా అయ్యేదేమో అంటే మీ వారసులకు. మా పార్టీ స్థాపించింది ఒక సిద్ధాంతం, ఒక నేషనలిస్టిక్ నేషనలిజం, కల్చరల్ నేషనలిజం మీద. ఆ సిద్ధాంతం మీద మేము పార్టీని స్థాపించాం, కానీ అధికారం కోసం ఒకరిని చేసి కాదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో అది ఒక పొలిటికల్ ఫ్యామిలీ పార్టీ. ఈరోజు సోనియా గాంధీ గారు తీసుకొని, రాహుల్ గాంధీ గారు తీసుకొని, ఎప్పుడో ఇందిరా గాంధీ గారు చేసిన పని, రాజీవ్ గాంధీ గారు చేసిన పని చూపెట్టుకుని జగన్ గారు ఓట్ల కోసం పోతున్నారు. ఒక్కసారి ఆ ఫ్యామిలీని పక్క పెట్టమని చెప్పండి కాంగ్రెస్ పార్టీకి, వీళ్ళకి అడ్రస్ ఉండవు. ఈ దేశంలో వాళ్ళు ఒక భారతీయ జనతా పార్టీని ఒక భూతం కింద మైనారిటీస్కి పెట్టారు. ఇది మైనారిటీలకు వ్యతిరేకం పార్టీ అనగానే మైనారిటీలు అందరూ ఒకటయ్యారు, ఒకటయ్యి కాంగ్రెస్కి ఓటేశారు. అంటే దాదాపు 12% ముస్లిం ఓట్సు, 4% క్రిస్టియన్ ఓట్స్, 16% ఓట్లు ఎన్ బ్లాక్గా కాంగ్రెస్ పార్టీకి పడింది. దానివల్ల ఉత్తరప్రదేశ్లో కూడా బీఎస్పీకు, అదేవిధంగా ఎస్పీకు ముస్లిం ఓట్సు, క్రిస్టియన్ ఓట్సు, ఈ ఓట్లు పడేవి ఏదైతే అవి డివైడ్ అయిపోయి అవి వాళ్ళ దగ్గర పోకుండా కాంగ్రెస్ పడ్డాయి. కానీ ఇప్పుడు మీ పార్టీలో అంతర్గత కలహాలు, మీ పార్టీ ప్రతిష్టం దెబ్బతీయట్లేదా? అంతర్గత కలహాలు అనేది లేవు మా దగ్గర, అది అంతర్గత విభేదాలు ఉంటాయి. నేను బయటకు వస్తానంటే మీడియా ఆ రోజుల్లో అంత లేదు, రాకపోయేది. ఇప్పుడు 20 ఛానల్స్ వచ్చాయి, ప్రతి ఒక్కరికి ఏదో న్యూస్ కావాలి. కాబట్టి మా దగ్గర బయటకు వచ్చాక రెచ్చగొడతాయి, కానీ లోపల విభేదాలు ఉంటాయి. విభేదాలు ఏమంటే విభేదాలు మనిషి అయిన తర్వాత విభేదాలు ఉంటాయి. మూడు పిల్లల మధ్య విభేదాలు ఉంటాయి, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఉంటాయి, రాజకీయ నాయకుల విభేదాలు ఉంటాయి, తప్పేం లేదు. ఓడిపోయిన పార్టీలోనే ఇవన్నీ జరుగుతాయి. టీఆర్ఎస్ ఓడిపోయింది, గోడలు అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, వాళ్ళ దాంట్లో చేస్తున్నాయి. గెలిచిన వాళ్ళే దూర. ఇదే రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయి ఉంటే కాంగ్రెస్ వాళ్ళు అనేదే, నువ్వు తెలంగాణకు అన్యాయం చేసినావు, నీ కొడుకుని ప్రమోట్ చేసినావు, నువ్వు సాక్షి ఛానల్ పెట్టినావు, లేకుంటే నువ్వు కరప్షన్ చేసినావు, నువ్వు జలయాగం చేసినావు, ధనయాగం చేసినావు అని వాళ్ళే అనేదే. కానీ గెలిచింది కాబట్టి నువ్వే దేవుడు అని చెప్పి చెప్తున్నారు. అందుకని ఓడిపోయిన వాళ్ళలో ఓటమికి గెలుపుకి నిమిత్తం లేకుండా మీరు ప్రొఫెషనల్ గాను
ఈ పార్టీ పరంగా బాగా పనిచేస్తూనే ఉంటాం. పార్టీ మేము మారే మనుషులం కాదు, సిద్ధాంతాన్ని నమ్మే మనుషులు. ప్రజా సేవలో ఎప్పుడు కూడా మేము అంకితం ఉంటాం. ఇటు వృత్తి ద్వారా ఇటు రాజకీయాల ద్వారా రెండు కూడా మేము ఉంటాం. ఈ వృత్తిని వదిలేదు లేదు, ఈ రాజకీయాన్ని మనం వదిలేదు లేదు. ఇది రెండు కూడా నాకు జీవితంలో ముఖ్యమైన భాగం. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, మీ ప్రవృత్తి అంటే రాజకీయంగా బీజేపీగా ఉండడం వల్ల మీ వృత్తి పైన ఎటువంటి ప్రభావం చూపింది? అంటే యువర్ అసోసియేటెడ్ విత్ బీజేపీ కాబట్టి చాలా మంది ఈయన బీజేపీ లాయరే ఈయన అంతా అంటారు. కానీ మీరు కలర్ వల్ల మీరు రాము అని క్లయింట్స్ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయా? ప్రొఫెషన్ ఇప్పుడు డాక్టర్ ఉన్నాం అనుకోండి, మంచి హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాం అనుకోండి, ఆయన బీజేపీ ఉన్నాం అనుకోండి, సపోజ్ కమ్యూనిస్ట్ పేషెంట్ కూడా. నేను చెప్తాను, ఈరోజు నా దగ్గర కమ్యూనిస్ట్ క్లయింట్స్ ఉన్నారు, నా దగ్గర ముస్లిం క్లయింట్స్ మ్యాక్సిమం ఉన్నారు. మ్యాక్సిమం మీరు లేడీ డాన్ ఫరా పేరింగ్ ఆమె నా క్లయింటే. ఎందుకంటే నా దగ్గర అన్ని పార్టీ వాళ్ళు వస్తారు, అన్ని రిలీజియస్ వస్తారు. మీకు ఇంకా తెలుసు కదా, ఇది సిరియన్ క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళ సంబంధించిన చాలా కేసెస్ మా దగ్గర ఉన్నాయి. నేను చాలా చర్చలకు నేను అడ్వకేట్ గా వ్యవహరించాను. సో మీ దగ్గర అన్ని వర్గాల వాళ్ళు అంటే పార్టీలకు అతీతంగా అంటే గుడ్ ప్రొఫెషనల్ ఇస్ దర్ ఎవరైనా వస్తారు? కోట్ వేస్తే నాకు ఏ రంగు అడ్డం రాదు, నాకు ఓన్లీ వృత్తి మాత్రమే ఉంటుంది. అదే వాళ్ళ నమ్మకంతో మన దగ్గర వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని మనం కాపాడాలి, అది దట్ ఇస్ ది బేసిక్ థింగ్. సో వృత్తికి న్యాయం చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఎటువంటి విభేదాలు ఏమి లేకుండా ప్రజలు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళకు ఇష్టం లేదనుకుంటే వాళ్ళు ఫస్టే రారు. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఇష్టం లేదనుకోండి, నేను వాళ్ళకు మంచిదంటే మీరు వేరే అడ్వకేట్ పెట్టుకోమని చెప్తాం. మనకేం, ఎందుకంటే కేసులు తక్కువ ఉండి పెట్టుకుని హోల్డ్ చేస్తాం, అటువంటి కేసులు చాలా తక్కువ ఉన్నాయి. అయినా కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వీ ట్రై టు గివ్ మ్యాక్సిమం బెస్ట్ సర్వీసెస్ బెస్ట్ ట్రై చేస్తాం న్యాయం చేయాలని. మీరు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు మీ నాన్నగారు ప్రొఫెసర్గా ఉన్నారు యూనివర్సిటీలో అని చెప్పారు. స్టూడెంట్గా ఈ ఉద్యమాల్లో చాలాసార్లు అరెస్ట్ అయిన సందర్భాలు ఆయనకి ఇబ్బందికరంగా ఉండేవి కదా, లేకపోతే మీకు ఎందుకు బాబు ఈ రాజకీయాలని అన్న సందర్భాలు ఉన్నాయా? మా నాన్నగారు యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు, డీన్గా కూడా పనిచేశారు. వైస్ ఛాన్సలర్స్ వాళ్ళని గెలవ చేసినప్పుడు ఆఫీస్లో మా ఫాదర్ చెప్పేవారు, మీ అబ్బాయి గొడవ చేసిండు క్యాంపస్లో అని చెప్పి. కానీ మా నాన్నగారు ఫస్ట్లో కొంత వెనక ఎందుకు రాయమని అనేది. కానీ జనరల్గా మా ఫ్యామిలీస్లో రాజకీయాలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనకి ఎందుకులే అనే మాట అన్నారు. కానీ రాను రాను నా ఎన్విరాన్మెంట్ చూసి ఇక వదిలేసాడు నన్ను. మా మదర్ మా దగ్గర బాధపడేది, ఇక నేను చెప్పేది ఏం కాదు, ఇవన్నీ వీఆర్ డూయింగ్ ఫర్ సొసైటీ అట్లా ఇట్లా కన్విన్స్ చేసేవాడిని. సో కాబట్టి అప్పట్లో కొద్దిగా భయపడేది కూడా, ఎందుకంటే వైలెన్స్ నెక్స్ట్ లేడీస్ అప్పుడే కిల్లింగ్ ఏబీ పోయి చంపడం ఇవ్వండి, మేము అప్పటికే వెళ్ళిపోతున్నాం క్యాంపస్లో బయటకు పోయే సమయం ఆయన. కానీ మీ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వైలెన్స్ ఎంకరేజ్ చేయలేదు. మీరు మంచి మాట చెప్పారు, నల్లకోట వేసుకున్నప్పుడు నాకు ఏ రంగు ప్రొఫెషన్ ఒకటే అని ప్రొఫెషన్ నోట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీకు ఇలాగే వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా మీరు ఇట్లాగే ఆనందాన్ని పొందుతూ సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. Anchor's dress courtesy, Global City Central Mall, Banjara Hills Road No. 10, Hyderabad.